నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 14/3/2022 సోమవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనేది విశ్లేషణ. మీకు ఈరోజు రెండు భాగాలుగా ఉంది, పార్ట్ 1 పార్ట్ 2. 14/3/2022 రెండు భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ఇది మొదటి పార్ట్. ఇక ఈరోజు ఎందుకు పెరిగింది, ఎన్ని పాయింట్లు పెరిగింది అనే దాని మీద చూద్దాం. రష్యా ఉక్రెయిన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి చర్చలు మొదలుపెట్టిండ్రు, ఆన్లైన్ చర్చలు. మరి అది ఎంతవరకు సఫలీకృతం అయితే అనేది ఒకటి, సఫలీకృతం అవుతాయి ఏమోనని మన మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు మధ్యాహ్నం బాగా పెరగడం జరిగింది. మనవి కంటిన్యూగా పెరగడం జరిగింది. 935.72 బిఎస్సి సెన్సెక్స్ పెరిగి 1.68%, 56,486.02 పెరిగి ఉన్న సెన్సెక్స్ 30 + 4 - 30. ఇక తర్వాత ఇది 5వ రోజు కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది మార్కెట్. 5వ రోజు సుమారుగా 18 రోజులు ఏమో యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై సుమారు 18వ రోజు. ఇక యుద్ధం ఆగిపోవచ్చు, ఇక జరగవలసిన నష్టం జరిగింది, ఇంకా కొత్తగా జరిగేది ఏం లేదు అని ఇప్పుడు చర్చలకి మధ్యాహ్నం మొదలైంది. తర్వాత ఇంకొకటి, మనది సెంటిమెంటు పాజిటివ్కి చేంజ్ అయింది. సెంటిమెంట్ అంటే ఏంటిదంటే, మొన్న మనకి 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినాయి. అందులో 4 రాష్ట్రాలు బీజేపీకి ఫేవర్గా రావడం జరిగింది. ఈ 4 రాష్ట్రాలు ఏదైతే ఫేవర్గా వచ్చినాయో బీజేపీకి 2024 ఎలక్షన్స్ కూడా బీజేపీ వస్తుంది అనేది నమ్మకంతో సెంటిమెంట్ అంటారు, అంటే పాజిటివ్ సెంటిమెంటు. వరల్డ్ మొత్తంలో కూడా ఎవరైనా కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే వేరే కంట్రీ వాళ్ళు, ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఏం చూస్తారు అంటే ఎకానమీ చూస్తారు, పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తారు. అంటే పొలిటికల్గా స్టెబిలిటీ ఉంది అనేది ఒక న్యూస్ అన్నమాట. అందుకని మన మార్కెట్లు ఈరోజు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి అలానే కంటిన్యూగా, కానీ ఉదయం మిక్స్డ్ ఉండే. అంటే ఏంది, ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో కొన్ని ఉన్నాయి, మంది నెగిటివ్ చూపించింది ఎస్జిఎక్స్ నిఫ్టీ, కానీ తర్వాత నెగిటివ్ లేదు, అసలు కంటిన్యూగా మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్ అంటే పాజిటివ్ ఉండట్లేదు, ఈరోజు నెగిటివ్ అని అంటే నెగిటివ్ లేదు. మిగిలిన మార్కెట్లు పాజిటివ్ ఉన్నా కానీ మంది నెగిటివ్ చూపించింది, తర్వాత మిగిలిన మార్కెట్లతో పాటు మంది కూడా పాజిటివ్ జోన్లోకి వెళ్ళిపోయి పెరగటం ఈ మధ్య కాలంలో. అంటే ఏంటిది, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. అంటే ఏంటి, జనరల్గా ఎప్పుడు జరుగుద్ది అంటే ఎఫ్ఎండ్ఓ వీక్లీ క్లోజింగ్ కానీ, ఏదైనా పొలిటికల్ ఇట్లా రిజల్ట్స్ ఉన్న టైంలో కానీ, ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఇటువంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈ సింగపూర్ ఎస్జిఎక్స్ నిఫ్టీకి, మన మార్కెట్లకి, ఏషియన్ మార్కెట్లకి, యూరోపియన్ మార్కెట్లకి మిస్ మ్యాచ్ అవుతుంటుంది. ఇవాళ కూడా మిక్స్డ్గా ఉంది, కానీ తర్వాత పాజిటివ్గా అయింది, కంటిన్యూ పెరిగింది. కానీ ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అయినాయి, కానీ యూరోపియన్ మార్కెట్లు మాత్రం ప్లస్లోనే నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పాజిటివ్లో పెరుగుతాయి అనేది ఒక ఉద్దేశం. అందుకని మన మార్కెట్లు కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఇక తర్వాత ఆర్బీఐ రివ్యూ రావడం జరిగింది. గ్రోత్ ఉంటుంది ఫోర్కాస్ట్, అంటే ఉండొచ్చు అని ముందుగా అదొకటి అనౌన్స్ చేయండి. క్రెడిట్ పాలసీ ఉంది, ఏప్రిల్ 8కి వచ్చే నెల క్రెడిట్ పాలసీ, అంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్లని నిర్ణయించే డేటు ఏప్రిల్ 8, అదొకటి. తర్వాత ఈరోజు సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, ఆ రెండు అనౌన్స్ చేయడం జరిగింది. చేయలేదు, ఒకటి అనౌన్స్ చేసారు, ఒకటి మధ్యాహ్నం ఉంది, ఒకటి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి. జనరల్గా అయితే ఈ రెండు కూడా పెరిగే ఉంటాయి, ఎందుకంటే మనం ఇప్పుడు హోల్సేల్ ప్రైసు, కన్జ్యూమర్ ప్రైసు రెండు కూడా పాజిటివ్ అంటే నెగిటివ్ అంటే ఎక్కువ, లాస్ట్ కంటే ఇప్పుడు ఎక్కువనే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎస్టిమేషన్కి, వాళ్ళు ఏదైతే గెస్ చేసారో పోల్కి, దీనికి డిఫరెన్స్ని బట్టి మన మార్కెట్లు పాజిటివ్నే ఇవాళ అయింది. తర్వాత ఎల్లుండి బుధవారం నాడు మన అమెరికాలో వడ్డీ రేట్లని డిసిషన్ ఉంది, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లు డిసైడ్ చేస్తారు. బుధవారం నాడు మార్కెట్ మళ్ళీ చూడాలి మనం, ఈరోజు పెరిగింది అనేది కాదు, వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి ఏముంటుంది దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు గమనం ఉంటుంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండు అంటే అమెరికా వాళ్ళు వడ్డీ రేట్లు బుధవారం ఫిక్స్ చేస్తే, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు గురువారం నాడు ఉంది, థర్స్డే ఉంది, బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు శుక్రవారం ఉంది. ఇప్పుడు ఇక మనం ఏం గమనించాలి, ఈ వారం మొత్తం ఇప్పుడు బుధవారం నాడు అమెరికా వడ్డీ రేట్లు, గురువారం నాడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు, శుక్రవారం నాడు జపాన్ వడ్డీ రేట్లు, మళ్ళీ మనకి శుక్రవారం, ఈ వారం 4 రోజులే వర్కింగ్ డేస్, శుక్రవారం నాడు హోలీ ఉంది, మన మార్కెట్లో సెలవు ఉంది, మళ్ళీ వీకెండ్ సాటర్డే సండే, ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు సెలవులు వచ్చినాయి. మనకు బుధవారం నాడు వడ్డీ రేట్లు అనౌన్స్ అవుతాయి, మరి వడ్డీ రేట్లు అనౌన్స్ అయిన దాన్ని బట్టి గురువారం మళ్ళీ
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు, శుక్రవారం బ్యాంక్ ఆఫ్ జపాన్, మనకు శుక్రవారం సెలవు, మళ్ళీ మండే. అందుకని ఈ ఇప్పుడు మీరు ఇది వారం బాగా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక తర్వాత నిఫ్టీ వచ్చి +240.85 పెరగడం జరిగింది, 1.45%. 16,871.30 క్లోజ్ అయింది. ఏదైతే నిఫ్టీ 50 ఉన్నాయో 37+13-50, టోటల్ 50. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి కూడా బాగా పెరగడం జరిగింది, 765.90 బ్యాంక్ నిఫ్టీ, 2.22%, 35,312.15 పాజిటివ్లో బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి, 8+4-, టోటల్ 12. ఇక తర్వాత ఈరోజు టాప్ గైనర్స్ నిలిచినాయి, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్. ఎందుకంటే ఎప్పుడైనా ఈ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే టాప్ గైనర్స్గా 765.90 పెరిగిందో, నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ మేజర్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి టాప్ గైనర్స్ కూడా అలానే డిసైడ్ అవుతాయి. ఇవాళ టాప్ గైనర్స్ ఎవరు? వీళ్ళే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, మిగిలిన బ్యాంకులే, HDFC బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ బ్యాంక్ పబ్లిక్ సెక్టారు, యాక్సిస్, ICICI కూడా ప్రైవేట్ బ్యాంకులే. మనం గమనించాలి మూమెంట్ వచ్చినప్పుడు ఏ బ్యాంకులు మూవ్ వస్తున్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు లీడర్ ఎవరయ్యా? HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కూడా ఓకే. అందుకని తగ్గినప్పుడల్లా ఇవి పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? బ్యాంక్ నిఫ్టీ మేజర్ ఏవైతే ఉన్నాయో వెయిటేజ్ అవి అనమాట. అందుకని మీరు గమనించండి, ఎప్పుడైనా సరే బ్యాంకులు పెరగటం మొదలుపెట్టినాయంటే ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మీరు ఎంటర్ అయిపోతే ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ పెరిగినాయి అంటే ఇవి కూడా పెరిగిపోతాయి. అంటే ఇవి పెరిగితేనే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీ పెరిగినాయి అంటే ఇది పెరిగింది, రెండు ఒకటే. బ్యాంక్ షేర్లు పెరిగితే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీ పెరిగింది అంటే బ్యాంక్ షేర్లు పెరిగినట్టు అర్థం ఇండైరెక్ట్గా, అంతే. ఇక తర్వాత టర్న్ ఓవర్ వచ్చి 50,70,805.75 crore FNO. ఇక క్యాష్లో వచ్చి 60,849.97 crore క్యాష్లో జరిగింది. బీఎస్సీలో 4,109.84 crore బీఎస్సీలో జరిగింది. మొత్తం కలిపితే 51,35,765.56 crore టోటల్ టర్న్ ఓవర్. ఇక ఇంకొకటి, ఈ సోమవారం, ఈరోజు శని, ఆది, శుక్రవారం నాడు మళ్ళీ ఎఫ్ఐఐలు మాత్రం అమ్మటమే జరిగింది. ఎంత అమ్మిందయ్యా ఎఫ్ఐఐలు? 22,63.90 crore ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది. మన డిఐఐలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వచ్చి బై చేయటం జరిగింది, 1,686.85 crore. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే, ఇప్పటి వరకు 4,000, 5,000, 7,000 crore కూడా అమ్మింది ఎఫ్ఐఐ కంటిన్యూగా. ఈ ఒక్క ఈ నెలలోనే, మార్చి నెలలోనే 43,000 crore పైన వీళ్ళు అమ్మటం జరిగింది ఎఫ్ఐఐలు. అంటే దాన్ని బట్టి శుక్రవారం నాడు ఏదైతే కొంచెమే అమ్మారు, 2,263.9, మనం ఏం గమనించాలిగా, ఈ 2,263 అంటే తగ్గిపోతుంది అని అర్థం. అంటే ఎఫ్ఐఐల సెల్లింగ్ తగ్గిపోతుంది. ఈ 2,263 సెల్లింగ్ నుంచి ఇంకా తగ్గిపోయి, ఇంకొంచెం తగ్గిపోయి న్యూట్రల్ రావాలి. న్యూట్రల్కి వచ్చింది అంటే ఇక వీళ్ళు సెల్లింగ్ ఆపేశారని అర్థం. ఒకటి, ఇక న్యూట్రల్ నుంచి 100 crore, 150 crore, 200 crore బయింగ్లోకి వచ్చారు, ప్లస్లోకి వచ్చారు అనుకోండి, ఇక మార్కెట్ పాజిటివ్ జోన్లోకి వెళ్ళిపోయింది, ఇక పెరుగుతుంది అని అర్థం. అంటే ఏంది, వీళ్ళు అమ్మేసినంత వరకు అమ్మేసినారు, ఇక అమ్మడానికి వీళ్ళు ఏమీ లేదు, ఇక వీళ్ళు బయింగ్లో అని ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా ఉన్నారు అంటే ఓకే, అంటే ఏంది అబ్జర్వ్ చేస్తున్నారని అర్థం. న్యూట్రల్గా ఉండాలంటే ఎప్పుడైతే 100, 150, 200 crore, 300 crore ప్లస్లో కనుక ఎఫ్ఐఐలు అంటే ఇంకా మళ్ళీ వన్ వే ఉంటుంది. ఒకటే మీరు బండ గుర్తు, ఎఫ్ఐఐలు అమ్మటం మొదలు పెడితే కంటిన్యూ నెల నెలలు అక్టోబర్ నుంచి అమ్మటం మొదలు పెట్టారు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఇప్పటి వరకు కొన్ని 1,000 crore ఈ ఒక్క ఇయర్లోనే 200,000 crore పైన వాళ్ళు అమ్మకాలు జరిపారు. మళ్ళీ తగ్గించుకుంటూ వస్తారు, తగ్గించుకుంటూ వచ్చి న్యూట్రల్కి వస్తారు. ఎప్పుడైతే ఇవన్నీ అంటే ఇప్పుడు రేపు వడ్డీ రేట్లు ఉన్నాయి, బుధవారం నాడు ఒకటి, నెంబర్ టూ ఈ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఈవెంట్స్ ఏం లేవు, బోర్డు మీటింగ్ లేవు, రిజల్ట్స్ లేవు, ఏప్రిల్ వచ్చేటప్పటికి ఈ యుద్ధ వాతావరణం కానీ, మన మార్చి ఫైనాన్షియల్ ఇయర్ కానీ, యాన్యువల్ రిజల్ట్స్ రావటం కానీ, అక్కడ అమెరికాలో వడ్డీ రేట్లు డిసైడ్ చేయడం కానీ, ఇవన్నీటిని బట్టి మన మార్కెట్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకని మనం ఏం గమనించాలి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంతవరకు అమ్ముతున్నారు, ఎక్కడ వరకు అమ్ముతారు, ఎక్కడ ఆగిపోతారు, ఎక్కడ న్యూట్రల్కి వచ్చింది, ఎక్కడ మళ్ళీ పాజిటివ్ జోన్లోకి వస్తుంది అనేది మనం గమనించాలి. ఇంకొకటి, తర్వాత ఇప్పుడు చైనాలో మరో కరోనా వచ్చిందని ఒక అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. చైనాలో లాక్డౌన్ ఆల్రెడీ, షేన్జాన్ సిటీలో ఆల్రెడీ లాక్డౌన్ కూడా అయింది. అయితే మరి అది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది వరల్డ్ మార్కెట్ల మీద, మరి వరల్డ్ మార్కెట్లన్నీ ఆ కరోనాని ఎలా తీసుకుంటాయి, ఏంటిది అనేది మున్ముందు, ఇక మరి మున్ముందు రోజుల్లో మనకి
తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాల్సి ఉంటుంది. అయితే మార్కెట్ మాత్రం ఇవాళ 5వ రోజు కంటిన్యూగా పెరుగుతుంది. యుద్ధం మాత్రం చర్చలు నడుస్తున్నాయి. ఆ చర్చలు ఈవినింగ్కో ఎప్పుడో తెలుస్తుంది. మరలా నేను ప్రీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు రేపు మార్నింగ్ ఇస్తాను. జనరల్గా మీరు ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పోస్ట్ మార్కెట్, మార్కెట్ అయిపోయిన తర్వాత విశ్లేషణ. ప్రీ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, మన యుఎస్ మార్కెట్లు, మన మార్కెట్లు, ఏదైతే ఈ సాయంత్రం 3:30 నుంచి రేపు ఉదయం జరిగేటటువంటి ఇన్ఫర్మేషను, అవన్నీ మీకు ఎలా ఉంటుంది అంటే ఉదయం పూట ప్రీ మార్కెట్ సెషన్లో ఉంటుంది. ఈ ప్రీ మార్కెట్ కూడా గెస్ ఉంటుంది. గెస్ ఎలా ఎక్కువ శాతం పనిచేస్తాయి, ఎప్పుడో ఒకసారి మిస్ మ్యాచ్ అయితే తప్ప మ్యాక్సిమం పనిచేస్తాయి. ఏది ఆ మార్కెట్లు పెరగటం కానీ ఆ మిక్స్డ్ కానీ అవన్నీ ఒక వర్షన్. ఇప్పుడు ఇదేంటిది అయిపోయిన తర్వాత మీకు ప్రీ మార్కెట్ కూడా కావాలంటే అది వేరే లింక్ ఉంటుంది, అది నేను మీకు మామూలుగా ఫార్వర్డ్ చేస్తాను ఏది మార్నింగ్ అప్డేట్ అయినప్పుడు. అందుకని మీరేం చేయాలి, ఎక్కువ శాతం ఫోన్ చేయొద్దు, ఏదైనా అవసరం ఉందంటే కాల్ చేద్దరు ఎప్పుడో ఒకసారి, అంతే తప్ప కాల్ చేయొద్దు. మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్లో యాడ్ చేసి మీకేం చెప్తాము, ఆ ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లు, సినారియోలు, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఉన్నప్పుడు మీకు ఆ గ్రూప్లో మీకు మెసేజ్ వస్తుంది. మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఏదైనా ఉంటే సూచన కూడా అందులోనే కంటెంట్ రూపంలో నాకు మెసేజ్ కానీ సూచన కానీ చేస్తే నేను ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఈరోజుకి 14/3/2022 ఇది ఒక ఐడియా కోసం, ఇన్ఫర్మేషన్ బిగినర్స్ లెర్నర్స్ బిగినర్స్ కోసం ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా కానీ మార్కెట్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, మనకు తెలియదు. కానీ మనకేంటిది ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. దాన్ని బట్టి మన కంపెనీలు ఏమవుతున్నాయి, ఏమైతో ఎలా ఉండబోతుంది, పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది మనము చూడాలి. నేను ఇంకొక పార్ట్2లో ఈరోజు ఏవైతే చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ న్యూస్, ఏ కంపెనీకి ఆర్డర్లు వచ్చినాయి, ఏం జరుగుతుంది, అవన్నీ నేను మళ్ళీ పార్ట్2లో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమంత్ ప్రశాంత్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.